సో కృష్ణ మొత్తానికి లారీ చాప్టర్ వన్ మూవీ సక్సెస్ అయింది సక్సెస్ మూవీ సక్సెస్ కాదు సో ఈ సక్సెస్కి అందరికీ కూడా అంటే చూసే వాళ్ళకి సినిమా యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందులో పనిచేసే వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ అందరికి కూడా ఒకటే సమాధానం ఇలాంటి సినిమాలు వస్తాం వల్ల పది మందికి ఫుడ్ దొరికిద్ది కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు వందల మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఆ రెండు వందల మంది దీంట్లో ఉన్నారు అంటే ఈ రెండు వందల వెనకమాల ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు వెనకమాలి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి దొరికినట్టే కదా సో అట్లాగే సినిమా వెనకమాల ఎంత కష్టం ఉంటుందో దాని వెనకమాల ఇంకా కష్టం ఉంటుంది తెర వెనకమాల ఉంటుంది దాని ఆ తెర ఇంకో తెర వెనకమాల ఉంటారు జనాలు వస్తూనే ఉంటారు తప్ప తగ్గరు కానీ మీ మీకు ఏం కనపడవు జస్ట్ ఏంటంటే డిస్ప్లే మీద స్క్రీన్ మీద హ్యాపీగా నవ్వుతూ మంచిగా కనపడతాం దాని అనుకున్న కష్టాలు చాలా ఉంటాయి సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు కష్టపడి ఒకళ్ళు బయట నుంచి అంటే ఒక యూట్యూబర్ అవని లేకపోతే అన్నన్ పర్సన్స్ ఎవరైనా డబ్బులు ఉండి ఎక్కువ ఉండి పెట్టుకొని ఒక సినిమా తీని ఒక సిరీస్ తిని ఒక షార్ట్ ఫిలిం తిని ఏదైనా తిని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అవని ఫేస్బుక్ అవని యూట్యూబ్ అవని దేంట్లో అయినా వదులుకొని సపోర్ట్ చేయండి జెన్యున్గా సపోర్ట్ చేయండి మీ డబ్బులు ఏం తెచ్చట్లేదు కదా జస్ట్ కామెంట్ బ్రో ఎలా ఉంది అని అడుగుతున్నాడు ఆయన సో దానికి మీరు జన్మగా పెట్టండి ఏదో చదువచ్చు కదా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకని దయచేసి సో మీరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల ఇప్పుడు రెండు వందల మందికే జరిగింది రేపొద్దున ఇంకో ఐదు వందల మంది పెరగొచ్చాము పార్ట్ టూలో సిరీస్ టూలో ఐదు వందల మందికి లేదా వెయ్యి మందికి చెప్పలేము క్యారెక్టర్లు పెట్టి కొత్త క్యారెక్టర్లు పెరుగుతాయి కదా సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు కదా ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేఖనికి వెళ్ళిపోతున్నారు నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవుదామనే వచ్చాయి ఇక్కడికి కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను అందుకే ఇప్పుడు దాకా కనపడాల యాక్చువల్గా సాయన్న మూవీలోనే జస్ట్ రోల్ అయితే ఉంది నాకు ఇప్పుడు కనపడతాను కానీ దానికి ముందు నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నేనే ఛానల్ పెట్టుకుంటున్నా నేనే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వీటిలో చేసుకుని నేను ఒక రూపాయి సంపాదించుకుంటున్నా కానీ ఆ థాట్ జనాల్లోకి తేమాకండి ఎందుకంటే పల్లెటూరులో చాలామంది నేను హైదరాబాద్ వెళ్ళి ఏదో చేస్తాను నాకు ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సీరియల్ చూస్తున్నాను నేను కూడా వెళ్ళి చేయాలి సినిమాల్లో నాకు ఏదో ఒక క్యారెక్టర్ కావాలి అని ఉంటుంది సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూసింది వేరు ఇక్కడికి వచ్చి చూసింది దారి వేరు పల్లెటూరులో అందరూ ఎలా ఉంటారంటే బొమ్మానోడు హైదరాబాద్ వెళ్ళాడా అంటారు కానీ ఈ ఇక్కడ కష్టాలు తెలియదు ఎవరికి చెప్పడు కూడా ఎవరికి శ్రీకాంత్ అన్న కూడా సేమ్ ఎగ్జాక్ట్ కూడా అంత అన్ని కష్టాలు పడ్డాడు కష్టాలు పడి ఈ రోజున తెర మీద అ గుడ్ అని స్టాంప్ వేసుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు కూడా వచ్చావు అక్కడికి చూసావు ఎవరైనా సరే ఇస్ అ బ్యాడ్ సినిమా అని చెప్పారా మరి తమ్మిళ్ళు ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి అది ఏ సినిమా సీగన్ సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే అది గుడ్డు అంటే గుడ్ అని పెట్టండి బ్యాడ్ అంటే బ్యాడ్ అని పెట్టండి అంతే కానీ గుడ్డుని బ్యాడ్ చేయమాకండి బ్యాడ్ని గుడ్ చేయమాకండి దయచేసి మీరు అన్నం పెడుతున్నా అర్థం చేసుకోండి మీ అందరికీ కూడా నిజంగా మనం జెన్యున్ పర్సన్కి ఇలాంటి అంటే టాలెంట్ ఉన్నా కూడా చూపించకుండా గెలిపే వాళ్ళు కొంతమంది ఉంటే టాలెంట్ ఏం రాకుండా సినిమా ఇండస్ట్రీలో చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వెనక పలుకుబడి ఉన్నాయి డబ్బు ఉన్నాయి ఏదన్నా ఉన్నాయి దానివల్ల వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే హీరో కొడుకు హీరో హీరో హీరోయిన్ను కూతురు హీరోయిన్ను అట్లా అలా ఉన్న సమాజాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం మారింది బయట వాళ్ళకు అక్కడక్కడక్కడ అందరికీ కూడా అవకాశాలు ఇస్తుంది కానీ ఏ అవకాశాలు రాకుండా కూడా ఇలా చేసుకుంటూ ఒక సినిమా డైరెక్ట్గా చేశాడు అంటే ఇజ్ గ్రేటే కదా సపోర్ట్ చేద్దాం ఎందుకు తప్పుగా తమ్మిల్స్ పెడుతున్నారు తప్పుగా ఎవరో పెట్టమాకండి జనూగా వెళ్ళండి ఈ సినిమా చాలా బాగుంది సినిమా చూసి రివ్యూ చెప్పండి ఎవరైనా సరే అది